హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి జోడీ ఈరోజు వీడియోలో చూడ్డానికి గ్రాండ్గా కనిపించే అలాగే చాలా ఈజీగా చేసుకోగలిగే శారీ కుచ్చు డిజైన్ ఒకటి చూపించబోతున్నాను ఇది వచ్చేసి మామూలుగా సిల్క్ థ్రెడ్ అండ్ కాసులు యూస్ చేసి అక్కడక్కడ బీట్స్ కూడా పెట్టి మనం సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పళ్ళుని ఇలాగా రాంగ్ సైడ్లో పెట్టుకొని వన్ వన్ ఇంచికి ఇలా మార్క్ చేసుకోవాలి కుచ్చులన్నీ ఈవెన్గా రావాలంటే ఇలా మార్క్ చేసుకోవాలండి ఇది మనం రాంగ్ సైడ్లో చేసుకోవాలి రైట్ సైడ్లో చేసామంటే మళ్ళీ చూడడానికి ఇవి మార్కల్గా కనిపిస్తాయి అందుకని ఇలా రివర్స్లో చేసుకోవాలి ఇలా వన్ వన్ ఇంచ్ గ్యాప్తో చేస్తున్నాం మేమైతే మీరు దగ్గర దగ్గర కావాలనుకుంటే ఇంకా కూడా దగ్గరగా పెట్టుకోవచ్చు తర్వాత శారీ మీద ఇలా ఏదైనా వెయిట్ పెట్టాలి వెయిట్ పెట్టి మనం కుచ్చులు తయారు చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత ఇలా సిల్క్ థ్రెడ్ని హండ్రెడ్ స్టాండ్స్ తీసుకొని ఇలా నీడిల్లోకి ఎక్కించుకోవాలి తర్వాత ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఈ నీడిల్తో ఇలా తీసేసుకోవాలన్నమాట మీకు ఇంకా కుచ్చు బాగా పెద్దదిగా కనిపించాలంటే హండ్రెడ్ తీసుకొని దాన్ని డబుల్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను సింగిల్గానే వేసాను అనమాట తర్వాత జరీ థ్రెడ్ తీసుకొని ఈ కుచ్చు మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు వరకు ఉంచుకొని నీడిల్ని కిందకు వదిలేసేయాలన్నమాట వదిలేస్తే అది ఏమీ నీడిల్ నుంచి బయటికి రాదు ఇప్పుడు ఈ జరీ థ్రెడ్తో ఇలా టైట్గా ముడివేయాలన్నమాట దీన్ని పది లేదా పదిహేను సార్లు ఇలా తిప్పామంటే ఇది ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది ఇలా ఒక టెన్ టైమ్స్ చుట్టుకున్న తర్వాత ముడివేసేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు ముడేసామంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ఇది జరీ థ్రెడ్ వచ్చేసి బాగా టైట్గా చుట్టుకోవాలన్నమాట లూజ్గా చుడితే కుచ్చు అంత లుక్ రాదనమాట ఇప్పుడు దాన్ని కట్ చేసేసి ఇప్పుడు కుచ్చు మనకి ఎంత సైజ్ కావాలో లెంత్ చూసుకొని అదే లెంత్లో కట్ చేసేసుకోవడమే చూసారు కదా ఇలాగనమాట ఇప్పుడు నేను ఇక్కడ వేసే డిజైన్కి వచ్చేసి మధ్యలో వన్ నుంచి వదిలేసి తర్వాత మళ్ళీ పింక్ ఆ తర్వాత వన్ నుంచి వదిలేసి మళ్ళీ గ్రీన్ ఇలా వేస్తున్నాను అనమాట ఈ ఈ మధ్యలో వదిలేసాం కదా ఇక్కడ వచ్చేసి కాసులు వచ్చేస్తాయి ఈ శారీలో పింక్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలా రెండు పింక్ తర్వాత రెండు గ్రీను ఇలా కాంబినేషన్ లాగా వేసుకుంటే చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది లేదా ఒకే కలర్తో కూడా వేసుకోవచ్చు ఇలాగా మనకు కావాల్సిన థ్రెడ్స్ అన్నిటినీ కూడా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒకేసారి జరీతో చుట్టేసుకున్నామంటే పని ఈజీగా అయిపోతుంది అనమాట ఈ థ్రెడ్స్ అంటే సిల్క్ థ్రెడ్ని చుట్టుకునేటప్పుడు కూడా చైర్ కానివ్వండి లేదా మంచము ఇలాంటి వాటికి చుట్టుకున్నామంటే ఒకేసారి సారీకి కావాల్సిన కుచ్చులన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఎక్కువగా అంటే మళ్ళీ మళ్ళీ చుట్టుకోకుండా హండ్రెడ్ టైమ్స్ ఒకేసారి చుట్టు పెట్టేసుకున్నామంటే అదే చాలా కుచ్చులకి వచ్చేస్తుంది ఇలా డబుల్ కలర్ వేసామనుకోండి ఒక్కొక్క కలరు థ్రెడ్ ఒక రోల్ పడుతుంది అనమాట అంటే ఒక అంటాం కదా అది పింక్ కలర్ ఒక స్పూల్ అలాగే గ్రీన్ కలర్ ఒక స్పూల్ సరిపోతుంది అంటే నేను ఇక్కడ దగ్గర దగ్గరికి వేసాను అనమాట దూరం వేసుకున్నామంటే అంత ఎక్కువ కూడా పట్టదు ఇప్పుడు ఇలా థ్రెడ్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత మధ్యలో కాసులు అనేవి స్టిచ్ చేసుకోవడమే ఈ కాసులు స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూసారు కదా కాసుకి ఇలా ఉంటుంది ఒకటి రాంగ్ రాంగ్ సైడ్ ఉంటుంది ఒకటి రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ మాత్రం పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇవి కుట్టేటప్పుడు మాత్రం శారీని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ అనమాట ఈ రెండు కుచ్చులకి మధ్యలో ఎగ్జాక్ట్గా వచ్చేలాగా నీళ్ళని తీసుకొని సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి నార్మల్ మిషన్కి వాడతాం కదా అదే థ్రెడ్ అనమాట అంటే శారీ ఏ కలర్లో అయితే ఉందో అంటే ఈ పళ్ళు పార్ట్ ఆ కలర్ థ్రెడ్డే తీసుకొని ఇలాగా ఈ కాసుని స్టిచ్ చేసుకోవాలి కాసుకి పైన చిన్న హోల్ ఇస్తారు ఆ హోల్ ఉంచి థ్రెడ్ని దూర్చి ఇలాగా రెండు మూడు సార్లు స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి పైన ఇలా బీట్స్తో మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా కూడా లుక్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఈ బీట్స్ని మనం ఎన్నైనా స్టిచ్ చేసుకోవచ్చు మొత్తం ఈ కుర్చు దగ్గర నుంచి కాస్ వరకు అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ కాస్ దగ్గరే ఒక మూడు లేదా నాలుగు బీట్స్ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మిడిల్లో ఒకటి అటు సైడ్ ఇటు సైడ్ ఇంకొకటి ఇది స్ట్రైట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న షేప్ వచ్చేలాగా ట్రయాంగిల్ డైమండ్ ఇలా షేప్ వచ్చేలాగైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట చూసారు కదా ఇలాగా జస్ట్ వీడ్లో ఉంచి నీడిల్ని తీసి పక్కన గుచ్చేయడమే ఇప్పుడు ఇంకొక బీడ్ ఎక్కించుకొని దాన్ని సేమ్ అలాగే అనమాట చూపిస్తున్నట్లుగా పక్కనే గుచ్చేయాలి చూసారు కదా ఇలా త్రీ బీడ్స్ అలా స్టిచ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్లో నీడిల్ని ఇలా దింపేసి ఇక్కడ రెండు మూడు నాట్స్ వేసేసుకోవాలి తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే కాసు స్టిచ్ చేసేటప్పుడు మరీ స్టిఫ్గా ఎక్కువ లాగేయకుండా కొద్దిగా లూజ్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకు అది ఎక్కువ స్టిఫ్గా లేకుండా బాగుంటుంది చూడడానికి ఇలాగే మిగతా కాసులను కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఈ బీట్స్ వచ్చేసి మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో తీసుకున్నామంటే చూడడానికి కూడా బాగుంటుంది అలాగే ఓన్లీ కాస్కే కాకుండా ఈ మనము సిల్క్ థ్రెడ్ వేశాం కదా దీని చుట్టూ కూడా ఇలాగ ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ బీట్స్ని కుట్టేసుకున్నామంటే చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ ఈ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్లుక్ ఇలా ఉంటుంది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ టూ టు త్రీ అవర్స్లోనే అయిపోతుందనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్